హాయ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో కొత్త కొత్త ఫిల్మ్ న్యూస్ తో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరిస్తున్న టాలీవుడ్ మూవీ హంగామాకు స్వాగతం జెమిని గణేశన్ తమిళ్ లో ఒకప్పటి స్టార్ హీరో తమిళనాట కాజల్ మనన్ గా గుర్తింపు పొందిన జెమిని గణేశన్ కి బహుభార్యలు ఉన్న సంగతి తెలిసిందే ఆయన అలిమేలు పుష్పవల్లి సావిత్రి జూలియానను పెళ్లి చేసుకున్నారు అయితే మొదటి ముగ్గురు భార్యలు సంతానంగా ఏడుగురు కూతుళ్లు ఓ కొడుకును పొందారు జెమిని గణేశన్ శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్న మొదటి భార్య అలిమేలు ద్వారా కమల రేవతి జయలక్ష్మి నారాయణి అనే కుమార్తెలు జన్మించారు వీరిలో కమల రేవతి జయలక్ష్మి ప్రముఖ డాక్టర్స్ గా మంచి పేరు సంపాదించారు ఇక నాలుగో కుమార్తె అయిన నారాయణి టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ గా స్థిరపడ్డారు ఇక రెండో భార్య పుష్పవల్లి తెలుగు సినిమా మొదలైన కాలంలోనే చాలా ప్రముఖ నటిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు ఇక పుష్పకు రేఖ రాధా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వారిలో రేఖ అందరికీ తెలిసిన అందాల తార తన అందచందాలతో అభినయంతో బాలీవుడ్ లో స్టార్ డమ్ ను సంపాదించి తెచ్చిపెట్టుకుంది రాధా కొన్ని చిత్రాలలో నటించి పెళ్లి చేసుకుని యుఎస్ లో గ్రాండ్ గా సెటిల్ అయింది ఆ తరువాత సావిత్రిని పెళ్లి చేసుకున్న జమినీ గణేశన్ కు విజయ చాముండేశ్వరి సతీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు వారిలో విజయ్ చాముండేశ్వరి ఫిజియోథెరపిస్ట్ గా సతీష్ కూడా ఉన్నత స్థాయిలోనే స్థిరపడ్డారు సావిత్రి మరణం అనంతరం బాగా వయసు ముదిరిపోయాక డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకున్న జమినీ గణేష్ తన నాలుగో భార్య ద్వారా పిల్లల్ని కనలేదు వారి దాంపత్యం మూన్నాళ్ల ముచ్చటే అయింది అన్ని విధాల జమినీ గణేష్ ముంచిన నాలుగో భార్య జూలియానా కొన్నాళ్లకే విడిచిపెట్టి వెళ్లిపోయింది అయితే ముందు భార్యల ద్వారా కన్న పిల్లల ద్వారా ఇప్పుడు తమ తమ రంగాల్లో ఎంతో పేరు తెచ్చుకుని లైఫ్ లో ఎంతో గొప్పగా సెటిల్ అయ్యారు తన విచ్చల విడితనంతో భార్యలకు కడగళ్లుగా మిగిల్చిన ఈ మోస్ట్ రొమాంటిక్ కింగ్ తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తును ఇవ్వడం విశేషమని చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ లో పోస్ట్ చేస్తే మరీ హ్యాపీ ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీ టాలీవుడ్ మూవీ హంగామా